సమావేశం నిర్వహిస్తున్న ఐసు యాజమాన్యానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అదే ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ఏఐటిసి ఖమ్మం జిల్లా పక్షాన ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా వైరా నియోజకవర్గంలో మాధవరం డొలమైట్, ఈ మాధవరం డొలమైడు విశాఖ ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా ఉంది. ఇక్కడ నుంచి సంవత్సరానికి 1 మిలియన్ టన్నులు పైగా ముడిసరుకు విశాఖపట్నానికి వెళ్తూ ఉంది. మరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే ఈ మాధవరం డెవలప్మెంట్ను కూడా ప్రైవేటీకరించేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఈ వైరా నియోజకవర్గానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ మాధవరం డెవలప్మెంట్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా మరి ఆనాడు ఈ డెవలప్మెంట్కి భూసేకరణ నిమిత్తం భూములు ఇచ్చినటువంటి రైతులకి, వారి కుటుంబాలకి ఈరోజు వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మరి తక్షణం మరి ఆనాడు భూ నిర్వాసిత కుటుంబాలకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి మాధవరం డెవలప్మెంట్ మరి ఉత్పత్తి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి డిఎంఎఫ్ నిధుల ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా వెళ్తూ ఉంది. ఈ డిఎంఎఫ్ నిధుల ద్వారా ఈ యొక్క మరి ఆ ప్రాంత అభివృద్ధికి రోడ్లు కానీ, విద్య కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ ఇవాళ డిఎంఎఫ్ నిధులు ఎటుపోతున్నాయి అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా చొరవ తీసుకొని మాధవరం డెవలప్మెంట్ని మరింత విస్తృతపరిచేదానికి ప్రయత్నాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాధవరం డెవలప్మెంట్ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు మరి అక్కడ రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికులకి, ముఖ్యంగా గిరిజనులకి ఈ ప్రాంతంలో మాధవరం డెవలప్మెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు వైరా నియోజకవర్గంలో ఇందాక మరి చేప విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని కూడా వైరా కేంద్రంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న తరహా కుటీర పరిశ్రమల్ని ఈ వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కార్మికులకి, కార్మిక రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఈ వ్యవసాయ ఆధారిత ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసేదానికి కూడా అవకాశం ఉందని, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టి నిధులు తెచ్చి ఈ వైరా నియోజకవర్గాన్ని మరి అభివృద్ధిలో వెనకబడినటువంటి మరి ఇది కేవలం గిరిజన శాసనసభలు ఎదురు నియోజకవర్గంగా చూడకుండా అభివృద్ధి చేసేందుకు కూడా మరి ఈ యొక్క రాజకీయ పార్టీలు కృషి చేయాలి. ప్రధానంగా సేవ్ డోలవరం మైలెట్ డెవలప్మెంట్ని సేవ్ చేసుకునేదానికి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా దాన్ని ప్రైవేటీకరణనే కాకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.